हाय अंडी अंदर की वेलकम बैक टू सौजूस फूड एंड फैशन वीडियो गोंगूर एंड्रॉयल कर्री एला चेयालो चूपिस्तानु। कर्री चाला ईजीगा चेसुकोवच्चंडी, चाला रुचिगा कूडा उंटुंदी। कर्री मनकी अन्नंलोकैते चाला बागुंटुंदी। गोंगूर एंड्रॉयल कूरकी कोलतंटू एमुंडदंडी। गोंगूरकी एंड्रॉयल की मीरु गोंगूर एंतैना तीसुकोवच्चु, दांट्लोकी एंड्रॉयल కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు తినడానికి, కొంతమంది కొంచెం ఇష్టపడతారు, దాని ప్రకారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూరని వాకులు ఒల్చుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎండ్రోయిల్ కొల్తంటే నేను 2 కట్టలు గోంగూరకి ఒక చిన్న ప్లేట్లో ఎండ్రోయిల్ తీసుకున్నానండి. ఈ ఒక 25 దాకా ఉంటాయి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే గోంగూరని బాగా శుభ్రంగా కడుక్కొని ఆ గోంగూరని ఆ వాటర్లో ఉడికించుకోవాలండి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు, చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. గోంగూర ఉడికి వరకు అయితే సరిపోతుంది వాటర్. గోంగూర మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. గోంగూర తొందరగానే ఉడికిపోతుంది. గోంగూర ఉడుకుతుండగా అందులోకి 5 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి. ఈ కర్రీ స్పైసీగా ఉంటే బాగుంటుందండి. అందుకోసం కారం కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా చీల్చిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ. అవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని నీరంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి గోంగూర ఎంత ఉడికిపోయింది. మనం ఒక గరిటెతో అన్న పప్పుగుత్తితో అన్న దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఎండ్రోయిల్ని తలా తోక తీసి శుభ్రం చేసుకోవాలి. వీటిని వాటర్లో ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కుంటే మనకు నీసువాసన అంత రాకుండా ఉంటుందండి. ఎండ్రోయిల్ని వేయించుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎండ్రోయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఎండ్రోయిల్ని వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలన్న పడుతుందండి అవి వేయించుకోవడానికి. వేగిపోయిన ఎండ్రోయిల్ని ఒక ప్లేట్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కూరకి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి, ఒక 7 నుంచి 8 దాకా. ఆ వెల్లుల్లిపాయల్ని మనం చెదగొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపులోకి 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఆ తాలింపులోనే వేయించుకున్న ఎండ్రోయిల్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి గోంగూర ముద్దను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక 3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసి ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. అంతే అండి, గోంగూర ఎండ్రోయిల్ కూర రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.